మా శ్రీ టీవీ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి శతకోటి వందనాలు. శ్రీ రేణుక ఎల్లమ్మ ఉగ్గు కథా కళాబృందం, గ్రామం తేకుర్తి, మండలం ఇల్లంతకుంట, జిల్లా కరీంనగర్. ప్రధాన కథకులు స్త్రీ పాత్ర ముద్రబోయిన రాములు. ప్రధాన కథకులు అబ్బరవేణి అనిల్. డోలు ముద్రబోయిన సురేష్. తాళం ముద్రబోయిన స్వామి. వీడియో తీసిన వారు మిడిదొడ్డి క్రాంతి కుమార్. శ్రీమంతుడు శ్రీవల్లి ఒగ్గు కథ. అయ్యో అన్నా, ఆనాడు నువ్వు పండు గడవడం మాత్రం ఉండగా చెట్టు కింద నేను పండు పడితే పండు తింటే పుట్టిండు కొడుకు. కొడుకు పేరు అటువంటి మాత్రం ఉండగా ఆనందరాజు. అల్లుడా రా అల్లుడా, నీ అల్లుడు మీద చిన్న మామ శ్రీమంత రాజు అడ్డుడు. అయ్యో నా తల్లి చెప్పిన మాటని అవద్దం అనుకున్న గాని సరే పర్వాలేదు, మీ పెద్దన్న ఉన్నాడా? మా పెద్ద మామ ఉమ్మంత రాజు, మా పెద్దత్త శశిరేక పాప కార్యముండా. పాండ్రి మామ రాజు వెళ్లిపోదామని తల్లి నున్ను చిన్న మామ నిమ్మడి పెట్టుకున్నాడు ఆనందరాజు. తనాదన బయలుదేరి బయలుదేరి చూడు, శుభశీల నగరం అత్తున్నరే అమ్మా. శీలనగరం పులమారు గడ్డలు వీళ్ళు ఎక్కని, ఇక్కడ శశిరేఖకేమైతాంది? మరి పాపం బండింది అప్పటి, ఎందుకంటే కన్న తల్లిని చూడలే. ఎందుకంటే చచ్చిపోయిన శిపాన్ని అటువంటి కన్న తల్లిని చూడకుండా భార్య మాట పట్టుకున్నాడు కాబట్టి ఆ పంచన్న ప్రాపాత్తు. కన్న తండ్రి మీద నింద మోపితే మరి ఆ నింద నిజమని నమ్మింది కాబట్టి కన్న తండ్రిని చూస్తే ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొట్టిన భార్య మాట పట్టుకుంది. ఎవడు పెద్దోడు ఉమ్మంత రాదు, పాపం బండి వానికి ఈపుల జల్లు అని రాస పుండు పుట్టింది. కొడుకాలి కుట్టాలి పాప గారిమునసోటి కోడలు ఎవరి ఇళ్ళల్లో ఉన్నా మరి ఇసోటి రోగం వస్తే దానికేం తక్కువ వచ్చిందా? అది అత్తమా మేలు ఓరలేదు భర్తను దాని కొంగు ముడేసుకున్నట్టు ముడేసుకొని అవను చూడనియలే అయ్యను చూడనియనందుకు పాప గారి కోడలకు దాని గజ్జి రోగం పోలేసా. అది గజ్జి అంటే గోకుడు రోగం, ఆ గోకుడుకు గీకుడే వైద్య పోతే తిట్టి తీస్తే ఎట్లా ఎర్రగా వెళ్తుందో దాన్ని తిట్టి తీసిన అంజం ఉండకు మొత్తం ఎర్రగా వెళ్ళిసారు శివు నెత్తురు. నిన్ను సున్న కాడ శివు నెత్తురే, నువ్వు సున్న కాడ శివు నెత్తుర ఈగలు దోమల ఊళ్ళో ఉన్నాయి అన్ని వచ్చి వీళ్ళ వీళ్ళే ఉంటాను ఇద్దరు మీద కొట్టుకుంటారు అటు కొట్టుకుంటారు. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఒక తీరు ఉంటారా? ఒసే దుఃఖముండా, నువ్వు పాపకారి దానివే, నువ్వు అత్తమా మేలు కోరలే, భర్తను కొంగు ముడేసుకున్నాను ముడేసుకుని వాళ్ళ సంసారం ఇట్లా గెలిచినావు, అందుకే నీకు ఈ రోగం వచ్చింది. నీ మీద ఈగలు మా మీద అల్తాయి, మా మీద ఈగలు మా పిల్లల మీద అల్తాయి, రేను రోగాలు మాకు అత్తాయి. ఎల్లుర్రి ఎల్లుర్రి ఊళ్ళకి వెళ్ళెల్లుర్రు అని ఎల్ల కొట్టిండ్రు వీళ్ళని. ఉమ్మంతరాజు శశిరేఖ అడవిలో ఆ ఊళ్ళకి వెళ్ళి ఎల్ల కొడితే ఆ ఊళ్ళకి వెళ్ళిగా బయలుదేళ్ళమని అత్తారు ఊళ్ళకి వెళ్ళి కడ దేవుళ్ళ అచ్చుడుతోటే అక్కడికి వెళ్ళి ఎవరు అత్తాండ్రు? మరి చెల్లే శ్రీవల్లి, మరి తమ్ముడు శ్రీమంతుడు, మరి వాళ్ళిద్దరు ఆ అల్లుడు ఆనందరాజు వాళ్ళు ఊళ్ళకి వచ్చింది. ఊళ్ళో ఉన్న ప్రజలు చూశారు జలాల మీరు ఎవరంటే నా పేరు శ్రీమంత రాజు, నా చెల్లె పేరు శ్రీవల్లి, ఈ మేము ముట్టినాక మా అన్న పాడుగాను మా తల్లిని, మరి మా తల్లిని మాత్రమేనా మా తల్లి ప్రాణం మీద ఒక్క రోజున నా తల్లి ప్రాణం పోతే నా అన్న తల్లిని దానం చేయమంటే నా అన్న రాలేదట. నా అన్న రాకపోతే మరి నా తండ్రి దానం చేసుకుని మమ్మల్ని ఇద్దరిని అటువంటి ఎత్తుకొని మా వదిన దగ్గరికి పోతే మా వదిని మా తండ్రిని లేనిండి మోపిందట. అప్పుడు మా తండ్రి మమ్మల్ని ఇద్దరిని ఎత్తుకొని శివశమ్ముని గుడి కాడ దాదుకుంటా అంటే పాపకారి నా వదినే మళ్ళీ నా అన్నతోటి మాట చెప్తే నా అన్న చంపుతామని వచ్చినోడు ఏ అడవిలో పడి పోరా అంటే నా తండ్రి మమ్మల్ని ఇద్దరిని ఎత్తుకొని అడవిలో మమ్మల్ని పెంచి పెద్ద చేసిండు
గింతెత్తు వాళ్ళ మేను తల్లులార నాకు వరా పుట్టిను నా కొడుకు ఆనందరాదా అని ఆ బిడ్డ శ్రీవల్లి ఎప్పుడు చెప్పిందు పట్ట మీద ఉన్న ప్రజలోకులందరూ ఆలోచన చేసిండ్రు. మా తండ్రి శుభశీల రాజు నొట్టకెళ్ళి ఊసిపడ్డట్టే ఉన్నావు కొడక రాజా. ఓ బిడ్డ శ్రీవల్లి అన్న తల్లి పోరికలు ఉన్నావు బిడ్డ, మీరు పుణ్యాత్ములు కాబట్టి ఎన్ని కష్టాలు పడ్డా మీ రాజా మీరచ్చిండ్రు. మీరు పుణ్యాత్ములు కాబట్టి మీ రాజా మీరచ్చిండ్రు, ఎన్ని కష్టాలు అనుభవించిండ్రు. దేవుడు మీ అందునున్నాడు, పాపకారి నీ అన్న పాడుగాను ఉమ్మంత రాజు, ఆయన చెడిపోయిన ముఖం పాడుగాను చెడ్డముండ కొడుకు. వీడు ఆడిదాని మాట పట్టుకున్నాడు, వీడు చెడిపోయింది అవి కుష్ఠాది రోగం లేసింది. ఈ శశిరేఖ పాడుగాను దొంగముండ దోడముండ వడముండ బాజాతి ముండకు దీనికి గజ్జి రోగం లేసింది. ఇవన్నీ పెద్దన్న బిడ్డ అని చూపించిండ్రు. అప్పుడు అటువంటి ఏనాడు వీళ్ళందరూ అనుకుంటా అంటే పెద్దన్న చూసిండు నా చెల్లే చెల్లే శ్రీవల్లి దేవి చెల్లే శ్రీమంత రాజా. మీరు పుణ్యాత్ములు, నేను పెళ్ళ మాట పట్టుకొని ఏడిపోతే హదరా నా తమ్ముడు. ఎటువంటి కొడుకు ఏ తల్లి తండ్రి గర్భాన ఉట్టద్దు, పుట్టిన వానికి తల్లిదండ్రి గింత కోస పెట్టినోడికి ఇటువంటి రోగమే రావాలి. నాకు ఈ రోగం వచ్చింది నిన్న దత్తన్న గాని చెల్లే నీకు వరాన పుట్టిందా అల్లుడు ఆనందరాజు. నాకొక్క బిడ్డ, నా బిడ్డ పద్మవాతి బిడ్డ ఈ రాజముడ దానికి వెచ్చకుంటే ఇదే తిన్నది పిత్త. నా బిడ్డ గట్ల అయింది, దీనికి అగ్గి పెట్టి తిండి తిరిగి గట్టి మేనత్త ఉన్నావమ్మా నా చెల్లెరా. నీ కొడుకు నా బిడ్డ చేసుకో బాధ్యత చేసుకో. అవో మీ ఇత్రం పాడు గారు, మీ ఇత్రం నాకు అద్దిగా బీజం తీసుకుపోయి గడ్డ పోయి గుడ్డలు కాపే రాలేమిత్ర. అయితే అయ్యకి రోగం అదో అయ్యకి రోగం అవకు ఆ రోగం బీజకి రోగం కాదు బిడ్డ. దొంగమంటారు అల్లుడా, మాకు ఈ రోగం మొన్న మొన్న వచ్చే రోగం రాకపోతే సెట్ చేసిన చెప్పాలన్న పాత్రుడు చెల్ల కాళ్ళ మీద వండరు తమని కాళ్ళు మొక్కిండు. ఆ బిడ్డను తీసి చెల్ల చేతులు పెట్టి నీ కొడుకు పెళ్లి ఏసుకోమన్నాడు. పుట్టాది రోగం మీద ఉన్నోనికి గజ్జి రోగం మీద ఉన్న దానికి వాళ్ళు మీద మీద పట్టుకోని ఓకే ప్రారంభమే ముందు ఒక్క మాటే సావదలకే మాట రా మళ్ళా సావదలకే మళ్ళా మాట శశిరేఖ సత్యం ముందు ఒక కోరిక. ఏం కోరిక నువ్వు కోరుకో అర్థం కాదు. ఈ జన్మల నేను భర్తను నువ్వు నాకు భార్య ఈ జన్మ అయిపోయినాక మన పాత్ర ఒడిచినట్టే మళ్ళీ ఈ పాత్ర ఒడిచినాక నిన్నెక్కడెత్తాడో నన్నెక్కడెత్తాడో నువ్వెక్కడ పుడతావో నేనెక్కడ పుడతాను కాబట్టి ఈ జన్మలో మనం భార్య భర్తలం కాబట్టి సత్యం ముందు ఒక్కసారి కోడిగమ్మకు దుర్గమ్మకు గొర్రెను కొత్త జీగంజి పోయారా పోతారు పోతారు మైసమ్మకు కోడిని కొత్త జీగంజి పోయారా పోతారు పోసినట్టు శశిరేఖ ఒక్కసారి మళ్ళెప్పుడు మళ్ళా కలుతాము సత్యం ముందు మన ఇద్దరం ఒక్కసారి జన కొంచెం Yeah.
వాళ్ళ ప్రాణాలు ఎక్కడెట్టి చింటో అప్పుడు ఆనాడు అడవిలో చూసారు. చచ్చిపోయే ముందు ఒక కోరిక ఏందో అనుకున్నాను. అయితే ఆ నాడు చూసినవా భార్య భరత ప్రాణం విడిచాను. ప్రాణం పోయినాక ఆ వడ్డమంటే కొడగా కొడగా ఆనంద రాజా ఇప్పటికప్పుడు గన్నర కొడగా నా అన్న తోడగొట్టిన వాడు నా అన్న కూడ పెరిగిన వాడు నాన్నకెవరు ఉన్నారు కొడగా నువ్వు ధరమంగ ధనం చేస్తే కొడగ నీకు పుణ్యలోకమే కాని కొడగ పాపం కాదు అన్నది. అగో కన్న కొడుకు తోడు చెప్పేటాల కల్ల కన్న కొడుకు తల్లి మాట కాదనకుంట తల్లి మాట లేదనకుంటగా నాడు అత్తమావ రాజుల ధర్మంగ ధనం చేసుకున్నాడు. 11వ రోజుల పాటుగా ఏ నాడుగటువంటి మాత్రుడుగా పండుగలు చేసి 11వ రోజు నాడు వాళ్ళ పేరు మీద ఏ నాడుగటువంటి అన్నదానం పెట్టినాడు. అన్నదానమే మాదండి అది పుణ్యదానం అన్నది కాదు రాజేవుడా. అన్న వండుతాను అది ఏది ధర్మాలు చేసి కొడగా నా అన్న బిడ్డంటే నాకు ఇప్పటికప్పుడే కందరు కొడగా నేను వారి పిల్లంటే మేకల్ల కుక్కతోటి సమానం అన్నారు బిడ్డ. కొడక నా అన్న బిడ్డను కొడక నేను చేసుకుంటారు ఎప్పటికల్లా ఓ మాట నేనన్న నేను పడతా నేనన్న నా అన్న బిడ్డ పడతది నేను ఇరకం పొడగొట్టుకోవద్దు బిడ్డ అని నాకన్న తల్లి కన్న కొడుకుని బతిమ నాడితే తల్లి మాటకు అటువంటి మాత్రం అటు చెప్పే అన్న కన్న కొడుకు కాకపాయరా. తల్లి మాటను దూసరించే కొడుకు కాదు తల్లి మాటగానుకుంటా నాకు అన్న బిడ్డను అటువంటి కన్న కొడుకు ఇచ్చి కలిపి తోడిగా రామ ఆనాడు లగ్నం చేసిండ్రు. అగో కన్న కొడుకుని ఇసుకపోయి కచ్చిన కూర్చుని పెట్టి రాజ్యమైన పిత్తండ్రు దేశమైన పిత్తముంటే నెలకు 3 వర్షాలు గుర్తాను ఇష్టమైన పండును పడతాని ధర్మదేవత నాకు ప్రాధాన్యత నాట్యం చేస్తాను. ముఖ్యమైన అంటే అడుక్కునే దరిద్రు లేడు. అగో కొంతమంది రాజ్యం వెళ్తే పుణ్యం అరే పుణ్యం జరుగుతుంది. కొంతమంది రాజ్యం వెళితే గడవండి మాత్రం తోడు కొట్టాడుతుంది. అగో కొడుకు కచ్చిన కూర్చుని పెట్టి రాజ్యదేశం పరపాలన చేయని అన్న నీకు గడవండి మాత్రం అన్నయ్య శ్రీమంత రాజా నీకు పెళ్లి చేస్తాను అన్నది చెల్లి. ఓ చెల్లి ఇదివరకే మన పెద్దన్న పెళ్లి చేసుకుని నిన్ను నన్ను కష్టమ కష్టాలు చేసిండు. మన తల్లి సావుదూడ లేదు మన తల్లి సావుదూడలేదు ఆడదానితో మొగోడు చెడిపోతాడు. చెల్లె నేను భూమి మీద బతికినిన్న రోజులు నేను నీ కాళ్ళ కాడ నేను నీకు పాదపూజ చేస్తా. అంతకంటే పుణ్యలోక నాకు ఇంకేం వారు చెల్లె నాకు పిల్లద్దు పేరంట వద్దు. అక్కమ్మకారి దగ్గర గడవండి తమ్ముడు బీరయ్య ఉన్నట్టు నేను నీ ప్రాధాన కాడ ఉండగాదే అని ఏనా అడగడం అంటే మాత్రం మనకి ఏనాడు ఇంటికాడ ఉన్నాడో కన్న కొడుకు చూసిన వా తల్లిని చదువుకుంటాను మామయ్యను చదువుకుంటూ ఉన్నాడా వాళ్ళ పేరు కీర్తి కచ్చిన అడగానాడు అవయ్య రాజుల జీవిత సరగం చేరుకుంటూ ఉన్నాయి. వాళ్ళ జీవి సరగం చేరుకున్నట్టు నెల్లి రామకృష్ణ జీవి సరగం చేరుకోని వాళ్ళ తల్లిదండ్రులు కట్టమంటే మాత్రం అడగ భూమి మీద ఉన్న వారికి ఆత్మగల అక్కయ్యకు వాళ్ళ తాతమ్మలకు వాళ్ళ మేనత్తమ్మలకు మేనమామయ్యలకు వాళ్ళ పుట్టిన బలగానికి మోక్షం కలగని దేవన దృతులు తోడై ఉండని కథలు చెప్పిన వారికి కలుగు పుణ్యాలు కథలు విన్న వారికి తొగు దోషాలు కథగాడికి వచ్చి అరచిన చిన్నలకు 10,000 వందనాలు. మరి వాళ్ళ అటువంటి మాత్రం అనగా నెల్లివారి సమస్తానం నెల్లివారి సమస్తానాన ఆత్మగల్ల రామకృష్ణ సర్గస్థుడైతే ఇవాళ రామకృష్ణ పేరు మీద రామనామ ఈ కీర్తన రామనామ ఈ స్మరణ అటువంటి కథ శాస్త్రం చెప్పించే వారు అన్నం పెట్టే దాతలు ఎవరెవరయ్యా మేనత్తలు సుప్పరి సరోజన మేనత్త సరోజన మేనత్త మామ సంపతి మామ సంపతి ఇలబోయిన వనమాల మేనత్త వనమాల మేనత్త మరి లింగయ్య మేనమామ
లింగయ్య మేనమామ, ముద్ర బోయిన జయ మేనత్త, జయ మేనత్త, మదనయ్య మేనమామ, మదనయ్య మేనమామ, యామ నిర్మల మేనత్త, నిర్మల మేనత్త, శ్రీనివాసు మేనమామ, శ్రీనివాసు మేనమామ, ఇలబోయిన సారవ మేనత్త, సారవ మేనత్త, కుమరయ్య మామ, కుమరయ్య మామ, పాదపు శోభ మేనత్త, శోభ మేనత్త, నరసయ్య మేనమామ, నరసయ్య మేనమామ, గూళ్ళ వజ్రక్క మేనత్త, వజ్రక్క మేనత్త, మేనమామ వెంకటయ్య, మేనమామ వెంకటయ్య, ఉలగాని సారవ మేనత్త, సారవ మేనత్త, మేనమామ రామయ్య, మేనమామ రామయ్య, గోత్కుల ఉజ్జవ మేనత్త, ఉజ్జవ మేనత్త, నరసయ్య మేనమామ, నరసయ్య మేనమామ, గూళ్ళ పోషవ మేనత్త, పోషవ మేనత్త, సారయ్య మేనమామ, సారయ్య మేనమామ, గిరబోయిన మరి పద్మ మేనత్త, పద్మ మేనత్త, సమ్మయ్య మేనమామ, సమ్మయ్య మేనమామ, గంట శ్రీనివాసు మేనమామ, చిన్నబాపు, చిన్నబాపు సారీ, గంట శ్రీనివాసు చిన్నబాపు, శ్రీనివాసు చిన్నబాపు, గంట చంద్రమయులు చిన్నబాపు, చంద్రమయులు చిన్నబాపు, నీడబోయిన శ్రీనివాసు చిన్నబాపు, శ్రీను చిన్నబాపు, మరి అక్కలు చెల్లెళ్ళు, మొవటం రజిత అక్క, రజిత అక్క, రవికుమారు మేన బావ, రవికుమారు బావ, పల్లె శోభ మరి శారద, శోభ శోభ సరాబ, పల్లె శోభ, శోభ 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 అక్క, శోభ అక్క, రమేషు బావ, రమేషు బావ, నూనె కోమాల అక్క, కోమాల అక్క, సదానందం బావ, సదానందం బావ, గుళ్ళ తిరుమల అక్క, తిరుమల అక్క, తిరుపతి బావ, తిరుపతి బావ, మేకల సప్న అక్క, సప్న అక్క, కుమారస్వామి బావ, కుమారస్వామి బావ, కొనగంటి అనుష అక్క, అనుష అక్క, యాదగిరి బావ, యాదగిరి బావ, నీలం సుమలత అక్క, సుమలత అక్క, సంపతి బావ, సంపతి బావ, సుప్పరి భవిషి భవిత భవిత అక్క, భవిత అక్క, భవిత అక్క, నితిన్ రాజ్ బావ, నితిన్ రాజ్ బావ, భాషబోయిన కవిత అక్క, కవిత అక్క, రమేషు బావ, రమేషు బావ, పిట్టల అమల అక్క, అమల అక్క, చిరంజీవి బావ, చిరంజీవి బావ, విట్టపల్లి విద్య అక్క, విద్య అక్క, మహేషు బావ, మహేషు బావ, ఉలగాని రేణుక అక్క, రేణుక అక్క, తిరుపతి బావ, తిరుపతి బావ, జగం నిర్మల అక్క, నిర్మల అక్క, జంగమా జంగం నిర్మల అక్క, నిర్మల అక్క, రమేషు బావ, రమేషు బావ, నెల్లి ప్రవళిక అక్క, ప్రవళిక అక్క, మరి చిన్నబాపు రవీందరు, చిన్నబాపు రవీందరు, గుళ్ళ రజిత మరి అక్క, రజిత అక్క, బావ లింగస్వామి, బావ లింగస్వామి, శిల్క సరిత అక్క, సరిత అక్క, సీతంపేట వేణు బావ, వేణు బావ, వేణు మరి బొలవేన అనుష అక్కనా, అనుష అక్క, అది కుందని కందుల కందుకుల 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 ఈయన పేరు అంజనేయులు కదా, అంజనేయులు బావ, అంజనేయులు బావ, నిల్లి రాణి అక్క, రాశి రాశి అక్క, రాశి అక్క, 18 13 18 13 ఎంత 31 ఇంకో 31 రా పేరు అవా వనవా ఏడువే వనమానవా మేమే అంటాను అయితే మీరందరూ కలిసి తింటే తావుతు పేరుండదు 24 ఆటలు వచ్చి ఇందు పోయిన పెడితే తినుడులు తింటారు, వచ్చడులు వత్తరు పోయటలు వత్తరు తిన్నది పేరు కాదు తాగింది పేరు కాదు, రామనామీ స్మరణ రామనామీ కీర్తన కరిగి పెట్టే సత్యపైన మరి ఆత్మగల్ల నా యొక్క మాత్రమే అన్న కొడుకు తమ్మును కొడుకు ఇక్కడ పోయిందని ఆత్మగల్ల ఇంతమంది మేనత్తలు మేనమామలు అక్కలు బావలు కలిసి రామనామీ స్మరణ రామనామీ కీర్తన సత్యపైన మా యొక్క తమ్మునికి సరిగ్గ ముట్టాలి, వెళ్ళిపోయిన మా అల్లునికి విమలోక ముట్టాలి, తిరుపతి గురి దేవుడై పుట్టాలి, యమలవాడ గుండం లింగమై పుట్టాలి, రాజరాశి ప్రధాన కడ అమర జ్యోతి అంటే వెలగాలి, కోరుకున్న వారి చక్కని మా రామకృష్ణ కొడుకై పుట్టాలి, బ్రహ్మన్న వారి మా ఆత్మగల్ల మా అల్లుడు రామకృష్ణ అడ్డబాలుడై జన్మమెత్తాలి, కొడక నెల్లివారి ఇళ్లల్లా నెల్లివారి కుటుంబంలా కొడక నువ్వు ములకై ములసి నీ అవతారం వల్ల మాకు చూపించి మా కోరికలు
నెరవేర్చరని తల్లిదండ్రులు నానమ్మ తాతయ్య నేనత్తమ్మలు మేనమామలు అక్కలు బావలు ఇంత బాంధుత్వం అందరు కలిసి పేరు మీద రామనామీ కీర్తన 11 రోజుల బట్టి కొడగా ఎందరో కాన వస్తారు కాని కొడగా నీ రూపు కాన రాదు నీ మాట వినరాదురా కొడగా రామ కీర్తను ఏ ఊళ్ళో ఉన్నవర కొడగో ఏ పల్లెలో ఉన్నవర కొడగాను ఎన్నడత్తవారి కొడగా నీ తొవరి ఎదురు చూడవన్నవరా కొడగా రామ కృష్ణ ఏ రాజా నెల్లి పోతి వేదరా కొడగో ఎన్నడత్తవరా నా కొడుకో నా కొడగా దూరమైపోతివారా కొడుకో మాకొక్క అన్న మా అన్న ఉండడాని రా కొడగా మా అన్న తోడగడమండి మాకు ఇక తమ్ములు లేరు మా కన్న లేరు మా అన్న ఒక్కడాని మేము బాధపడ్డాం రా కొడుకో మా అన్న గడపులా నువ్వు పుట్టిన నాడు నాలో నిన్ను చూసుకొని మేము సంబరపడ్డామురా మా సంబరాము సట్టు బండల పాలు చేసినారా నా కొడగా నువ్వైనా నువ్వు భూమి మీద బతుకుంటారా అల్లుడు నీ పెళ్ళైన నాడు మా మేనత్తరాని కొడగా మమ్మల దగ్గర పిలుచుకొని నీ చేతి బట్టలు మా గుడు పూరా రామకృష్ణను నీ చేతి బట్టలు మాకు బగిలవ్వా ఒరల్లుడ రామకృష్ణ చిన్నప్పుడు నా కొడగా రాగిత పండుగ నాడు మా అన్న తిరుపతికి మేము రాగిత ఒడ్డుగత్తరా కొడుకో నువ్వు గిరగిరగిరిగచ్చి అత్తమ్మరారా ఇప్పుడే అత్తందాని నువ్వు పట్టుకొచ్చిన సంచులలో చేయి పెట్టి నువ్వు సంచుల దగ్గర రారా కొడుకో మా అన్న పక్క పండి నిన్ను గురుచుండ కట్టి నీ చేతికి రాగిటి మేము కట్టినవరా రామకృష్ణ కాళ్ళు మొక్కుతండి రాళ్ళురా నిన్న చూసుకుంటా మేము సంబరపడ్డామురా అత్తమ్మలారా నా జీవనం భవంగా మీద నా ప్రాణము తల్లడింది
వద్దమ్మో పోయేటప్పుడు నాదివి కొన్నాడి నాది ఓ అద్దమ్మల్లారా పోలేక పోలేక నా ప్రాణము పోయింది ఓ అద్దమ్మల్లారా చూడోడు చెట్టు విడితే యముడు గాయో తిండు ఓ అద్దమ్మల్లారా అయిపోయింది మా బాబు తిరుపతి ఎడితే మా అమ్మ సరోజనమ్మ ఎడితే మా నానమ్మ రాజేశ్వరమ్మ ఎడితే మా తాత వెంకట మల్లయ్య ఎడితే ఊరు మనవడా మా ఇల్లు నాగ చేసిపోతు వారా మనవడు మా కుటుంబముల వంశముల గుట్టిన మాకు వంశధారనుకున్నవరు మనవడా నువ్వు నాలుగు వద్దలు మరి పెట్టినావురా మనవడో దక్కాలి మనమని నువ్వు సంబరపడతావా నువ్వు సంతోషపడతావారా ఓ మావయ్య అనుకుంట నువ్వు దగ్గర గత్తి నీకు బుద్ధులు చెప్పిన వరాలుడు నువ్వు గిట్టలు కోవాలి కొడక నువ్వు గత్త పౌతులు కావాలి కొడగాని నేను ఒక్కన్న కొడుకు లెక్క నీకు బుద్ధులు చెప్పిన మావా మదురయ్యా నీ బుద్ధులు నాకు వచ్చినాయి మావా నీ బుద్ధులు నాకు చెప్పి గిట్ల కొడక గట్ల పోతే నీకు జాబత్తది కొడక అని చెప్పితే నువ్వు చెప్పిన మాటలు పట్టుకొని పొమ్ముతురయ్యావు మావా మదురయ్యో నీ పేరే నిలబెట్టిందే మావయ్యా నిలబెట్టిన మావా అందరు అనుకున్నారు మావా మేనత్త పోలికలల్లా మేనమావ ఇంటి పోయి మేనమావ బుద్ధులు నేర్చుకోని మావ మాట పట్టుకోని కొడుకు పౌతుడైనారు సంబరపడ్డ గారు మావా నడవంతూ రానా దేవుడు నెల్లూరు వాళ్ళు నాకు దేవుడు వరవాలి పోయేటప్పుడు నా జీవి మీ మీద కొట్టు పోతున్నా నేను పోతున్నా నేను పోతా ఉన్నదా అయవుని మీద మన్ను ఎమ్మడ తీసుకోని అయవుడెళ్ళి పోవంగా ఎవడెళ్ళి పోవంగా ఎవరు పడ్డం లేదు ఇంతేసి మందిలోనా పోతున్నావు అక్కల్లారా నేను పోతున్నావు బావలారా నేను మనది పుట్టెడు బలగము ఈ బలగముల పుట్టిన అక్కలారా మీ పెళ్లిళ్ళేటప్పుడు అక్కలారా నేను మిమ్మల్ని చూసుకొని సంబరపడ్డా నెల్లివారి ఇళ్ళల్లా మా తమ్ముడు ఉన్నాడు రామకృష్ణాని నేను మీ పెళ్లి గట్టిగా అక్కలారు నేను అందంతా కలిసి మెలిసి నేను ఉన్న నల్లేవో అక్కలారా నేను
తమ్ముడా ఎడ ఓదివి తమ్ముడా, ఎడ ఓదివి తమ్ముడా, నువ్వు ఎక్కడెళ్ళి ఓదివీరా, ఊరికి వెయ్యిరా వారి రాని తవ్వదు తువా తమ్ముడా, పల్లెకి వెయ్యిరా వారి రాని దారి దూత్తువా తమ్ముడా, తమ్ముడవు నువ్వు పెద్దల్లానే గెలిచివా, భ్రమగల్లా తమ్ముడవు బండల్లానే గెలిచివా, ఎక్కడ ఓదివి తమ్ముడా నువ్వు ఎన్నాడత్తవు తమ్ముడా, ఇంత ఏసీ మందిరా ఎక్కడ లేవు తమ్ముడా, దక్కానికి కొడుకురా నీకు దుఃఖం పెట్టి పాయనా, పూలు ఎన్నో వచ్చిన పూయ గంధారడు, గస్తులైనా ఇవాళ మెల్లివారి సమస్తానన ఆత్మగల్ల రామకృష్ణ సరిగస్తుడైతే ఇవాళ తింట తగుత పేరుండదని మేన అత్తమ్మలు మేన మామలు అక్కలు బావలు కుటుంబం పెద్దదైనా కుట్టెడు బంధుత్వం అందరు కలిసి తమ్ముడా ఆకాశం లాంటి తమ్ముడు అగమైపోతివా, చుక్కలాంటి తమ్మునివి చూడకుండా పోతివా తమ్ముడా, ఈ తమ్ముని పేరు మీద రామనామ ఈ స్మరణ రామనామ ఈ కీర్తన, ఎన్నిసార్లు రామా 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 రామన్నటువంటి కీర్తని శబ్దం మలికిస్తామో అన్నిసార్లు చచ్చిపోయిన వాళ్ళ జీవికి సర్గానికి మెట్లై పుడుతుంది, సచ్చిన వాళ్ళ జీవి సర్గం చేరుకుంటది, మనున్న వాళ్లకు మోక్షం జరుగుని ఉన్నారు అనగా ఇవాళ నెల్లివారి ఇళ్లలో రామకృష్ణ పేరు మీద కథలు చెప్పించిన మేనత్తమ్మలకు మేన మామయ్యలకు అక్కయ్యలకు బావయ్యలకు బాబాయిలకు కన్నవారికి ఇంటి కుటుంబ సభ్యులందరికీ ముట్టింది ముచ్చమై పట్టింది బంగారు వద్దని కనుక వస్త్రాలు కలిగి అడుగుడు దీవున అర్థ వన దీవున ముగ్గుల దీవున మోక్షాలు ఉండి భక్తుల దీవున భాగ్యాలు ఉండి కళాకారు దీవున కళాకారు ఉండి వారి కోట అయ్యలు మూడు కోట మూడు డెబ్బై కోట దేవన దేవతలు కొండగట్టు వంజనుడు సమలవారు ఎన్నడు కొరవీర స్వామి దగ్గర దాకా ఐరారోగ్యం అష్ట సంపద ఇష్టభాగ్యం కొడుకుల బిడ్డల కోడ సంపద గుడ్డందు గోదందు పంటందు పరమందు దేవాన దేవతలు తోడై ఉండి కొండగట్టు వంజనేల స్వాముల వారు వరికాలకు ముళ్ళంట గుండ చూడనీరా ఓ రామ రామ ఓ రామ రామ సంగతి ఇట్లా ఉండంగా జరిగేది చరిత్ర మరి ఎట్లా ఉన్నది ఓ రామ రామ అయ్యో గంగా ఓ శివలింగ గంగా ఓ శివలింగ గంగల్ల గలవాయన మల్ల మల్ల రాను మూల మరణ చూడా ఓ అన్న సతీశ తమ్ముణ్ణి పోతుందని అయ్యో నా వదినే వదిలే లావణ్యా నీ మరి తిని పోతామన్నా నేను ఉన్ననాడు తమ్ముడు వాళ్ళ మిమ్ముల దగ్గరికి వచ్చిరా అందరితోటి నేను కలిసి మెరిచి ఉన్నా ఎవడు వరవలేదు అన్న సతీశ నేను లేను వాణి నా ఇల్లు మరవకుంది మా తల్లి ఎడతాదే మా తల్లి ఎడిచిన నాడు మా తండ్రి బాధపడితే ఎడతడి మా అవ్వను ఎడవనియకుంది పాడే మా బాబున పడనియకుంది నేను వెళ్ళిపోతా ఉన్నా ఉడగా రోహితో నేను వెళ్ళిపోతున్నారా నా గుడక కరతీగా గుడకా కరతీగా నేను వెళ్ళిపోతున్నానా